పెట్టాలి లోపలికి. చాలా ఇబ్బందికరంగా అవుతున్న వాతావరణంలో ఒక రాచకొండలో ఒక ఇనిషియేటివ్ ద్వారా సపరేట్గా ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసు యొక్క అనుసంధానంతో ఈ నార్కోటిక్స్ పైన ఒక ముక్కు భాగం ఒకే విధంగా ఇక్కడ సపరేట్గా ఇనిషియేటివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మా ఎస్ఓటీ డీసీపీ గారు శ్రీ మురళీధర్ గారు మరియు ఎస్ఓటీ సీఏ గారు సైదబాబు గారు మరియు మా డీసీపీ మహేశ్వరరావు గారు శ్రీమతి సునీతారెడ్డి గారు ఏసీపీ ఇబ్రహీంపట్నం రాజు గారు వీరి ఇనిషియేటివ్ నుంచి సపరేట్గా రెండు బృందాలుగా ఒక టీం అనేది ఫామ్ చేయడం జరిగింది. మాకు నిన్న ఆఫ్టర్నూన్ టైంలో సుమారు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్యాష్ ఆయిల్ ఈ గాంజా ప్రేరేపితమైన ఒక లిక్విడ్కి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్ అనేది ఇక్కడ ఆదిభట్ల టీసీఎస్ మరియు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలని టార్గెట్ చేస్తూ ఇక్కడ విక్రయించాలనే ఉద్దేశంతో వైజాగ్ మరి చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక హ్యాష్ ఆయిల్ని కలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా హైదరాబాద్ మాదాపూర్ ఆదిభట్ల చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మరియు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటూ ఈ మార్గద్రవ్యాలన్నీ విక్రయించాలనే ఉద్దేశంతో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మేము దాన్ని ముందస్తు చర్యగా మా డీసీపీ మహేశ్వరం శ్రీమతి సునీతారెడ్డి గారి పర్యవేక్షణలో రెండు బృందాలుగా మారి ఇటు నార్కోటిక్స్కి సంబంధించిన కేసు ఎలా అయినా సాధ్యం ఛేదించాలనే ఉద్దేశంతో రెండు బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా నార్కోటిక్స్ సబ్స్ట్రేట్స్ యాక్ట్కి సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పంచుల సహకారాలతో ఎఫ్ఎస్ఎల్ టీంతోటి మరియు క్రూస్ టీం సహకారాలతో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ తదితర చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా మేము టీసీఎస్ కంపెనీ దగ్గర మాటు వేసి ఉండగా సుమారు సాయంత్రం 5 గంటల క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు తచ్చాడుతూ అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. మేము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వీరిని ముగ్గురిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు తలుపురెడ్డి సుధీర్ సన్నాఫ్ రమణ, ఇతను వచ్చేసి విశాఖపట్నానికి సంబంధించిన వాడు, తలుపురెడ్డి డేమల్లు సన్నాఫ్ చిన్నరమణ, ఇతను విశాఖపట్నానికి సంబంధించిన ఇతను, కేశం శెట్టి శంకర్రావు అలియా శంకర్ సన్నాఫ్ రమణ, అతను వచ్చేసి రవికమతం మండల్ విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళు. వీరి ముగ్గురు దగ్గర నుంచి మేము హ్యాష్ ఆయిల్ సుమారు 3.8 కేజీస్, ఇవి యాక్చువల్గా లిక్విడ్ రూపంలో ఉన్నది, మనకు ఒక ద్రవం రూపంగా మనము వీళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి వీళ్ళన్ని కూడా విక్రయించాలనే ఉద్దేశంతో